రాష్ట్రంలో ఈరోజు ఎంపీపీ ఎన్నికల విషయంలో గందరగోళం నెలకొంది. వైసీపీలోనే అంతర్గత కుమ్ములాట్లు బయటపడ్డాయి. అనంతపురం జిల్లా తలుపుల ఎంపీడీఓ కార్యాలయం దగ్గర అయితే ఉద్రిక్త చోటు చేసుకుంది. ఎంపీపీ పదవి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దౌర్జన్యంగా నలుగురు ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీని బలవంతంగా డిక్లేర్ చేసుకున్నారని వైసీపీ సిఈసి సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ వర్గానికి 8 మంది ఎంపీటీసీలు ఉన్నా ఎంపీపీ పదవి ఇవ్వలేదని ఆందోళన దిగారు. రాస్తారోకో నిర్వహించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పోలీసులు వారిని చెదరగొట్టడం. ఇక నెల్లూరు జిల్లా చిట్టమూరే మండలం వైసీపీ మండల అధ్యక్షుడి పద నియామకం రసాభాసగా మారింది. అభ్యర్థులతో ఎంపీడీఓ గదిలో ఎమ్మెల్సీ రహస్య మంత్రాలు జరిపారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్సీ తీరు నిరసిస్తూ ఆందోళన దిగారు. ఆయన గదిలో బంధించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఇక మైనార్టీలకు దక్కాల్సిన కోఆప్షన్ సభ్యుల విషయంలో కూడా అధికార పార్టీ నేతలు కక్కుర్తిపడ్డారు. రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని మతం మార్పించి క్రిస్టియానిటీలోకి తీసుకెళ్ళి తప్పుడు ధృవీకరణ పత్రాలతో అడ్డదారిలో పదవులు సొంతం చేసుకుంటున్నారని నిజమైన క్రైస్తవులు ఆందోళనకు దిగారు. ఇక కర్నూలు జిల్లాలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఎంపీపీగా తనకి ఇవ్వలేదని చెప్పి వైసీపీ కండువా విసిరేసి రాజశేఖర్ బొమ్మ ఎక్కడిని తీసుకెళ్ళిపోండి ఎమ్మెల్యే ముందు మేయర్ ముందే గొడవ చేశారు. చాలా చోట్ల ఇలాగే జరిగింది. అధికార పక్షంలోనే వర్గాల మధ్య కుమ్ములాట్లు. ఇక ఇంతకుముందు ఎన్నికల్ని గతంలోనే తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది అనేక దశల్లో. కానీ క్షేత్రస్థాయిలో పోటీ చేసినప్పుడు కొన్ని ప్రదేశాల్లో జనసేన సహకరించింది. జనసేన పోటీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని దశల్లో పోటీ నిలవలేదు కాబట్టి పూర్తి స్థాయిలో జనసేనకు సపోర్ట్ చేసింది. వందల సీట్లు ఎంపీటీసీలుగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గెలిచింది. అదే జనసేన అధినేత బిందువు నుంచి సింధువుగా మొదలైంది జనసేన ప్రయాణం అన్నారు. ఇప్పుడు ఎంపీపీ పదవులు కూడా అనేక చోట్ల జనసేన తెలుగుదేశం సహకరించుకొని అనేక ఎంపీపీ పదవులు కూడా దక్కాయి. ఇది ఏమైనా సంకేతమా? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. జనసేన తెలుగుదేశం పొత్తు ఆచంట నుంచి మొదలైంది, ఫలితాలు వచ్చాయి. ఈ దిశగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఆలోచించాలి అని. అదేవిధంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా అన్నారు తన నియోజకవర్గంలో అనేక చోట్ల పూర్తి స్థాయిలో జనసేన తెలుగుదేశం కలిసి పనిచేశాయి, తన అభిమానులు మద్దతుదారులు అని ఆయన కూడా సంకేతం ఇచ్చారు. సో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు జరగబోతోందా? జనసేన దక్కించుకున్నటువంటి పదవులు ఏం సంకేతం ఇస్తున్నాయి? హీరో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సైకిల్, హీరో సైకిల్ ఆంధ్రప్రదేశ్లో పైన మొదలు పెడుతుందా? ఇది చర్చ. ఈ చర్చకు సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విల్సన్ గారు ఉన్నారు. జనసేన యువనేత కె విజయగోపాల్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఆనంద్ సాగర్ గారు, ఏంటంటే అనేక చోట్ల ముఖ్యంగా మీ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన కలిసి కొన్ని పదవులు దక్కించుకున్నాయి, అంటే అధికారికంగా రాష్ట్ర స్థాయిలో అధిష్టానాలు అంగీకరించకపోయినా లేదా ఆమోదం వేయకపోయినా అధికారికంగా కాకపోయినా క్షేత్రస్థాయిలో ఈ పదవులు సంపాదించారు. మీ పార్టీ సీనియర్ నాయకులు పితాని సత్యనారాయణ గారు అయితే పిలిపించారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ దిశగా ఆలోచించాలి, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి, ఇద్దరు కలిసి పనిచేయాలని. వాట్ ఈస్ యువర్ టేక్? ముందుగా ద డేరింగ్ అండ్ డాషింగ్ మెగా యాంకర్ మూర్తి గారికి నమస్కారం. నాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి విజయ్ గారికి, విల్సన్ గారికి కూడా నమస్కారం. సార్, ఈ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక పాకిస్తాన్ లో జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటన తమరికి గుర్తు చేస్తా ఉన్నా. అదేమిటంటే 1999లో జనరల్ ముషర్రఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా అవడం జరిగింది. అయిన తర్వాత 1999 నుండి 2002 వరకు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు స్థానిక ఎన్నికలు పెట్టమని విపరీతమైనటువంటి పోరాటం చేశారు. అప్పుడు 2002లో ముషరఫ్ గారు ఎన్నికలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు పెడుతున్నాను, కానీ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని ట్విస్ట్ ఇచ్చారు. అలా ఈవేళ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి
ప్రతిపక్షం అనేది లేకుండా ఎన్నికలు జరుపుకోవడానికి అతను తొక్కని అడ్డదారి లేదు చాలా ఫీట్లు చేశారు హై జంపులు లాంగ్ జంపులు ఆ కోర్టు ఈ కోర్టు అతను చేయనటువంటి ఫీట్ అంటు లేదు ఎన్నికలు ఎన్నికల్ని అడ్డదారులు తొక్కించి నడపడం కోసం అందుకే తెలుగుదేశం పార్టీ ఈ బోటకపు ఎన్నికల్ని మేము బహిష్కరించాం బహిష్కరిస్తున్నామని బాబు గారు బాహాటంగా పత్రికా ముఖంగా తెలియజేసి శ్రేణులకు పిలిపించారు అయితే గత 19 ఎన్నికల్లో నుండి ఆ ఘోర పరాభవం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన సైనికులు ఒక వాస్తవాన్ని గ్రహించాయి మీరు అన్నారు కదా హీరో సైకిల్ కాంబినేషన్ లేకపోతే ఈ రక్కసుని తొక్కడం కష్టం అని చెప్పి ఒక నిర్ణయానికి గ్రాస్ రూట్ లో విలేజ్ లెవెల్ లో శ్రేణులు రెండు పార్టీల శ్రేణులు కూడా ముక్తకంఠంతో వచ్చినాయి అందుకే మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని బాయ్కాట్ చేసినా కూడా నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు జనసేన పెద్దలు కలిసి మెలిసి ఎన్నికలకి వెళ్ళారు అసలు తెలుగుదేశం పార్టీ ఒక చోట ప్రచారం కూడా చేయలేదు జనసేన కూడా ప్రచారం చేయలేదు అయినా కూడా ప్రజలు అద్భుతమైనటువంటి ఈ కాంబినేషన్ ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇది నిజంగా రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఈ రాష్ట్రంలో వస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని సంకేతం అని మేము భావిస్తా ఉన్నాం సార్ దానికోసం రేపటి నుండి ఈ రోజు నుండి కూడా తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి మా వాణి కూడా మా పార్టీ తరపున బాబు గారికి లోకేష్ గారికి మేము వినిపిస్తాం ఈ ఎన్నికల రిజల్ట్ ప్రకారం ప్రజాభిప్రాయం ప్రకారం కార్యకర్తల అభిప్రాయం ప్రకారం రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తే రాబోయే అద్భుతాలు అన్ని ఇన్ను కాదని మేము కూడా చెప్తాం అదేవిధంగా మొన్న జనసేన పార్టీ నాయకులు మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారు తూర్పుగోదావరి జిల్లాలో 2-3 రోజులు పర్యటన చేశారు ఆ సందర్భంగా ఆయన కాకినాడ ముమ్మిడివరం స్టే చేయడం జరిగింది ఒక్కొక్క రాత్రి అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా సైనికులందరూ కూడా ఆయనకు కూడా చెప్పడం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళితేనే మనుగడ ఉంటుందని అక్కడ జనసేన సైనికులు కూడా వారి అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టుకున్నట్టు మనోహర్ గారు ముందు పెట్టారు అలా ఈవేళ మా పితాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి సంకేతం వారు వెలుబుచ్చినటువంటి అభిప్రాయం గ్రాస్ రూట్ లో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో అది ప్రస్ఫుటం చేస్తూ ఉంది బలపరుస్తూ ఉంది దీన్ని ఉభయ పార్టీ నేతలు గుర్తించి అగ్రశ్రేణి నాయకులు బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక రాక్షస పాలన తరిమి కొట్టడానికి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలని ఆంధ్ర వాటర్ కోడైకొస్తున్నాడని ఈ సందర్భంగా ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్ సో క్షేత్రస్థాయిలో ఇలా ఉంది కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తాయన అలాంటి ప్రచారం వద్దు అనేది విల్సన్ గారి ఆర్గ్యుమెంట్ బీజేపీ జనసేన మాత్రమే గెలుస్తాం వైసీపీని ఓడించే అని ఇప్పుడు బీజేపీకి జనసేనని గెలిపించే బలం అయితే బీజేపీకి లేదు వాళ్ళు వాళ్ళకు ఒక ఇన్నాళ్ళకు ఒక బలమైనటువంటి పొత్తు బలమైనటువంటి నాయకుడు దొరికాడు కాబట్టి ఆయన్ని సీఎం క్యాండిడేట్ గా మేము చెప్తా ఉన్నాం అని అంటున్నారు రాజకీయాల్లో ఇందమ్మ అంటే అందమ్మ అంటారు ఇప్పుడు విల్సన్ గారు అన్నట్టు మేము పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం కానీ లేకపోతే ఆయన మీద విష ప్రచారం చేయడం కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుని సంహరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మర్షి విశ్వామిత్రులాగా పవన్ కళ్యాణ్ని లోకేష్ని రామలక్ష్మణులాగా తీసుకొచ్చి ఆ తాటకిని ఆ శూర్పణకని ఆ మారుచుడిని మొట్టు పెట్టాలని ప్రజల్ని శాప విముక్తులు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది దానికోసం ఎవరితోటైనా ఏ రాజకీయ శక్తితోటైనా తెలుగుదేశం పార్టీ కలవాలని కోరుకోవడంలో తప్పు లేదని కింది స్థాయి నాయకులు కూడా అనుకుంటున్నారు గతంలో ఈ ఇవి మహా కూటములు ఏర్పడినాయి అన్ని పార్టీలు కలిసినాయి దానికంటే ఇదేమి ప్రమాదం కాదు తప్పు కాదు కాబట్టి రాజకీయాల్లో విడాకులు ఉంటాయి మళ్ళీ పెళ్ళిళ్ళు ఉంటాయి ఇప్పుడు ప్రజలు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు కూడా లవ్ చేసుకుంటున్నారు వాళ్ళ లవ్ని పార్టీ పెద్దలకు కాదంటే పెద్దల మాటే శిరోధార్యం
ప్రజా నాడి ప్రజా వాణి వీళ్ళు కలిస్తే విజయం వస్తుందనేది ఈ ఎన్నికల సంకేతం ఇచ్చాయి కాబట్టి దీన్ని బీజేపీ కూడా స్వాగతించి ఈ మూడు కూడా కలిస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి బీజేపీ కూడా ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ తరపున నేను విల్సన్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తాను లేకపోతే ఈ రాక్షసుడ పదగట్టంలో ఈ ప్రజలు నలిగిపోతారు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు అన్ని అన్ని విధాల సర్వనాశనం అయిపోయారు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా చట్టాలు పనిచేయట్లేదు పోలీసు స్వైర విహారం చేస్తా ఉన్నారు అర్ధరాత్రి ఆడోళ్ళు ఇళ్ల నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు కేసులు పెట్టరు మూడేసి రోజులు నాలుగేసి రోజులు జైల్లో స్టేషన్లో కూర్చోబెడుతున్నారు నీళ్లు నిప్పులు ఇవ్వకుండా నిద్రాహారం లేకుండా భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చోట వైసీపీ లీడర్ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు బూతులు మాట్లాడుతున్నారు ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీదకి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే పది కార్లు వేసుకుని కర్రలు వేసుకుని రాళ్ళు వేసుకుని మరణాయుధాలు వేసుకుని వెళ్ళి దాడి చెయ్యకపోతే చెయ్యాలని చూస్తే చేస్తుంటే దాన్ని డీజీపీ అది తప్పు కాదు అంటున్నాడు అంటే పోలీసు వ్యవస్థ పాలేరు వ్యవస్థలాగా మారిపోయింది ప్రజలకు రక్షణ ఎవరు కాబట్టి ఈ గాడి తప్పినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ రాక్షసుడు పరిపాలన అంతం కావాలని తెలుగుదేశం పార్టీ ఒక యజ్ఞంలాగా ఈ రాబోయే రోజుల్లో పార్టీని నడిపించాలని పార్టీని బలోపేతం చేయాలని రాబోయే 30 సంవత్సరాలకు ఒక కొత్త నెత్తురు ఎక్కించి ఒక కొత్త తరాన్ని రాష్ట్రానికి అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆశయం ఆ ఆశయ సాధనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రముఖ పాత్ర పోషించాలని అలాగే నిజంగా నరేంద్ర మోడీ గారు ఒక విచారణ ఖైదీ పాలనకు విరుద్ధంగా ఒక అప్రజాస్వామిక రాజకీయ శక్తిని దుష్ట శక్తిని తరిమికొట్టడానికి ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి ఈ ఈ కూటమిలో రాబోయే రోజుల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు సామాన్య ఓటర్ కోరుకుంటున్నాడు ఇది నేను కొన్ని వేల మంది దగ్గర ఈ అభిప్రాయం విని ఇంత ధైర్యంగా పార్టీ స్టాండ్ కూడా లేకుండా మీ ముందు ఈ విషయాన్ని ముంచుతా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం గోపాల్ గారు ఆనంద్ గారు మీరు కంప్లీట్ చేయండి ఏదో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్ధమే అసలు వెనకడుగేసేది లేదు ఈవేళ ప్రజలు ఎలా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు రాబోయే రోజుల్లో అనేది ప్రజల అభిప్రాయం కాబట్టి ఇప్పటికీ మాకు మా ఓటు బ్యాంకు మా క్యాడరు ఎక్కడా చిక్కు చెదరలేదు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా ఇవాళ పార్టీ మారే పరిస్థితి లేదు పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నాడు దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నాడు రక్తపాతం ఎదుర్కొంటున్నాడు దారులు ఎదుర్కొంటున్నాడు చేతులు నరికినా కాళ్ళు నరికినా అంటే ఒక ఎనాలిసిస్ ఏంటంటే ఆనంద్ సాగర్ గారు ఒక ఎనాలిసిస్ ఏంటంటే చాలా చోట్ల అంటే పూర్తి ఆధిక్యం వైసీపీకి అధికార పార్టీకి ఉన్నప్పటికీ మీరు పోటీ చేయలేదు మీరు పోటీ చేయని కారణంగా జనసేన మీరు పోటీలో లేరు కాబట్టి జనసేనకు బీజేపీ మీరు అందరూ ఓట్లు వేశారు కాబట్టి జనసేన ఎక్కువ పదవులు వచ్చాయి ఒకవేళ మీరు కూడా పోటీలో ఉంటే ఇద్దరి మధ్య ఓట్ స్ప్లిట్ అయ్యి మొత్తం క్లీన్ స్వీప్ వైసీపీ చేసేదేమో అని ఒక ఇది దాని గురించి గోపాల్